డిఫైన్ మినీ డెబ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ స్వాగతం. నా పేరు భువన్. నేను స్వేచ్ఛ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. స్వేచ్ఛ 9 నాళ్ళ నుంచి నేను స్వేచ్ఛతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఈరోజు మనం స్వేచ్ఛ మొట్టమొదట టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ లేదా అసలు స్వేచ్ఛ ఎలా వెలుగులోకి వచ్చింది అనే దాని గురించి కొన్ని అంశాలు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అసలు స్వేచ్ఛ ఎలా మొదలైంది, ఏ అంశాల మీద తీసుకున్నాము అనేది తీసుకునే ముందు దాని కొంచెం పూర్వరంగం ఉంది, దాన్ని నేను కొంచెం చెప్తాను. మనందరికీ తెలుసు టెక్నాలజీ అనేది ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్లస్ టెక్నాలజీ అనేది ఈరోజు మన అందరి జీవితాల్లో అదొక భాగంగా ఉంది. ఈరోజు ఎవరు కూడా స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి లేకపోతే ఇంటర్నెట్ దగ్గర నుంచి ఏదైనా సరే వాడాలి అని అంటే కనుక టెక్నాలజీ యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది. టెక్నాలజీ లేకుండా మనం ఈరోజు ఉండలేకపోతున్నాం. అయితే దాదాపు 17 ఏళ్ల క్రితం ఇదే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో కొంతమంది ఫ్రీ సాఫ్ట్వేర్ యాక్టివిస్ట్స్గా ఉన్నవాళ్ళు లేదా ఫ్రీ సాఫ్ట్వేర్ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఫ్రీ సాఫ్ట్వేర్ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇంకొకటి కూడా ఆలోచించింది ఏంటంటే, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ అందరికీ ఎలా ఉపయోగంలోకి వస్తుంది, మనం ఏం చేస్తే ఎక్కువ మందిలోకి ఈ టెక్నాలజీ తీసుకెళ్ళగలుగుతాం అనేది ఆలోచించాము. దాంట్లో భాష అనేది చాలా ప్రాముఖ్యత కోరుకున్నది. స్థానిక భాషలో గనక టెక్నాలజీని మనం తీసుకురాగలిగితే ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అనే అంశాన్ని మనం గుర్తించాం. ఇది గుర్తించిన తర్వాత మిగతా అనేక భాషలు, ప్రథమంగా ఆంగ్ల భాష లేకపోతే యూరోపియన్ భాషల్లో టెక్నాలజీ అనేది చాలా విస్తృతంగా అప్పటికే అందుబాటులోకి ఉంది. కానీ మన దేశంలో ఉన్న భాషల్లో తీసుకుంటే కనుక టెక్నాలజీ అనేది మన భాషల్లో అంతగా అందుబాటులో లేదు. దాంట్లోనూ మన తెలుగు మాట్లాడే వాళ్ళల్లో లేదా తెలుగు అర్థం చేసుకునే వాళ్ళల్లో భాష యొక్క ప్రాముఖ్యత, ఈ భాషలో టెక్నాలజీని అందించాలి అనే ఒక కాంక్షతో ఒక ప్రాజెక్ట్ని మనం మొదలుపెట్టాం. అయితే మొదలుపెట్టిన తొలినాళ్ళల్లో కొన్ని ఛాలెంజెస్ ముందుకు వచ్చినాయి. ఆ ఛాలెంజెస్లో మొట్టమొదటిది ఏంటంటే, అసలు భాషలో, మన తెలుగు భాషలో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలి అంటే కనుక ఏమేమి ఉన్నాయి, అసలు ఏం చేయొచ్చు, ఎలా దీన్ని తీసుకురావాలి అనేది ఆలోచించాం. దాంట్లో అసలు ఒక కంప్యూటర్ అవ్వచ్చు లేకపోతే ఒక స్మార్ట్ ఫోన్ అవ్వచ్చు, దీంట్లో భాష ఎలా తీసుకురావాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు అక్షరం అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అక్షరం అనేది కనుక డిజిటల్ ఫార్మాట్లోకి ఉంటే దాని నుంచి మనం భాషని తయారు చేయొచ్చు. భాష నుంచి పదాలు వస్తాయి, పదాల నుంచి వాక్యాలు వస్తాయి, వాక్యాల నుంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది, సంప్రదించవచ్చు. దాంతోపాటు అనేక సాంప్రదాయాలు, అనేక కల్చర్స్ని కూడా మనం ఇవాల్వ్ చేసుకోవచ్చు అనేది ఒకటి మనం చూసాం. అయితే ఈ అక్షరం ఎంతవరకు వచ్చింది, అక్షరాన్ని ఎలా తీసుకురావాలి, ఎస్పెషలీ మన భాష, మన తెలుగు భాషని ఎంతవరకు దాంట్లో డెవలప్మెంట్ అయింది అని చూసినప్పుడు యూనికోడ్ అనేది ఒక స్టాండర్డ్ ఉంది. ఆ యూనికోడ్ స్టాండర్డ్లో
మన భాష ఎంతవరకు అవైలబుల్గా ఉంది అనే దాని మీద కొంత పరిశోధన చేశాము. ఆ పరిశోధన చేసే క్రమంలో మనకు అర్థమైంది ఏంటంటే, తెలుగు భాషకి సంబంధించిన అక్షరాలు యూనికోడ్లో ఉన్నాయి, కానీ ఒక ఫాంట్ అనేది తెలుగు భాషకి సంబంధించిన ఫాంట్ అప్పటికి రాలేదు. సో ఫస్ట్ ఫాంట్ మీద మనం పనిచేద్దాం. ఈ ఫాంట్ కనుక తయారు చేయగలిగితే అక్షరాలని మనం టైప్ చేయొచ్చు టెక్నాలజీ మన కంప్యూటర్లో, లేకపోతే ఈ డిజిటల్ ఫార్మాట్లో మన భాషను తీసుకురావచ్చు అనేది గుర్తించాం. అయితే ఫాంట్ మీద పనిచేస్తున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ అప్పటికే ఫేస్ చేశామన్నమాట. ఏంటంటే అప్పటికి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ మన స్వేచ్ఛ సాఫ్ట్వేర్లో ఎస్పెషలీ యూనికోడ్ స్టాండర్డ్లో తెలుగుకి అంతగా సపోర్ట్ లేదు. సో ఆ సపోర్ట్ తీసుకురావడం కోసం, ఒక ఫాంట్ని తయారు చేయడం కోసం పూనుకున్నాము. పూనుకున్న తర్వాత ఒక తెలుగు ఫాంట్ని మనం తయారు చేసి వెళ్ళిలోకి తీసుకొచ్చాం. ఈ ఫాంట్ తీసుకొచ్చిన తర్వాత దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా దీని మీద ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పనిచేయడం, అలాగే ఫాంట్ని ఎలా తయారు చేయాలి, ఫాంట్ని తయారు చేయడానికి కావాల్సిన టూల్స్ వాటన్నిటినీ కూడా మనం అడాప్ట్ చేసుకుని దాని మీద పనిచేసాం. ఒకసారి ఫాంట్ వచ్చిన తర్వాత, ఫాంట్ వస్తే సరిపోదు, అంటే అక్షరాలు కనపడితే సరిపోదు, మనం కీబోర్డ్ తోటి టైప్ కూడా చేయగలగాలి. సో అప్పుడే కీబోర్డ్ లేఅవుట్స్ అసలు ఎంతవరకు ఉన్నాయి. కీబోర్డ్ లేఅవుట్స్ తోటి ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, మనకి ఇప్పుడున్న కీబోర్డ్స్ తీసుకుంటే కనుక, ఆర్ జనరల్ కీబోర్డ్ మనం చూస్తే కనుక, ఆ కీబోర్డ్ అంతా కూడా ఇంగ్లీష్ ఆర్ ఆంగ్ల భాషలో ఉంటాయి, ఆంగ్ల భాష అక్షరాలు ఉంటాయి. మన తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరి 56 అక్షరాలు 26 అక్షరాల్లోకి ఎలా ఫిట్ చేయాలి? అదే కాకుండా మనకి ఈ బేస్ అక్షరాలే కాకుండా మిగతా అక్షరాలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ ఫిట్ చేయడం ఎట్లా అనేది వచ్చినప్పుడు అక్కడ కీబోర్డ్ లేఅవుట్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం గుర్తించాం. గుర్తించిన తర్వాత ఆ కీబోర్డ్ లేఅవుట్స్ మీద పనిచేసాం. కీబోర్డ్ లేఅవుట్స్ మీద పనిచేసిన తర్వాత ఒక కీబోర్డ్ లేఅవుట్ని తయారు చేసుకుని ఆ కీబోర్డ్ లేఅవుట్ తోటి టైప్ చేసిన తర్వాత టైప్ చేస్తే మనకి అక్షరాలు స్క్రీన్ మీద పడడం అనేది వచ్చింది. దాదాపు 5 రకాల కీబోర్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. 5 ఎందుకు ఉన్నాయి అని అంటే, అప్పటికి స్టాండర్డైజ్డ్ ఒక కీబోర్డ్ లేఅవుట్ ఇది మాత్రమే వాడాలి అనేది లేదు. ఇంగ్లీష్లో కూడా మనకి అనేక రకాల కీబోర్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో తెలుగులో కూడా మనకి 5 రకాల కీబోర్డ్ లేఅవుట్స్ వచ్చినాయి. కీబోర్డ్ లేఅవుట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి అక్షరాలు వచ్చినాయి, తర్వాత కీబోర్డ్ తోటి టైప్ చేయడం మనకు వచ్చింది. నెక్స్ట్ ఏంటి అనేది వచ్చినప్పుడు కంప్యూటర్ యొక్క ఇంటర్ఫేస్, అంటే మనకి ఎలాగైతే కంప్యూటర్ కనపడుతుందో మనం వాడుకోవాలి అంటే కనుక, స్టార్ట్ బటన్ ఉంటుంది, లేకపోతే అప్లికేషన్స్ ఉంటాయి, డెస్క్టాప్ ఉంటుంది, ఐకాన్స్ ఉంటాయి, వీటన్నిటినీ వాడుకోవాలి అంటే కనుక అవన్నీ కూడా ఆంగ్ల భాషలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ మనం స్థానికీకరించాలి. స్థానికీకరించడం కోసం మొదలుపెట్టినప్పుడు పదాలని మనం ఆంగ్ల పదాలని తెలుగు పదాల్లోకి మార్చే క్రమంలో నెక్స్ట్ వచ్చిన అడ్డంకి ఏంటంటే, ఆంగ్ల పదంలో కంప్యూటర్ భాషకి సంబంధించిన అనేక పదాలు, కొత్త పదాలు మన తెలుగు భాషలో లేవు. అప్పటికి అక్కడ మనకి ఒక పదకోశాన్ని మనం తయారు చేసుకోవాల్సి వచ్చింది. దాదాపు 1500 పదాలతోటి ఒక పదకోశాన్ని మనం తయారు చేసాం. ఈ పదకోశాన్ని తయారు చేసేటప్పుడు తీసుకున్న జాగ్రత్త ఏంటంటే, యాసలు ఉంటాయి మన భాషలో కూడా, తెలుగు భాషలో కూడా అనేక యాసలు ఉంటాయి. తెలంగాణ యాస ఉంటుంది, ఆంధ్ర కోస్తా ప్రాంతంలో యాస ఉంటుంది, ఉత్తర కోస్తా యాస ఉంటుంది, రాయలసీమలో యాస ఉంటుంది. ఈ ఏ యాస తీసుకుని రాయాలి, ఏ యాసతోటి మనం చెయ్యాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు,
అక్కడ మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇన్ని యాసలు ఉన్నప్పుడు అన్నిటికీ ఒక కామన్గా ఉన్న యాస పత్రికల్లో వాడే భాష. సో ఆ పత్రికల్లో ఏ పదాలు అయితే వాడుతున్నారో, ఏ పదాలు అయితే వాడుకలకు ఉన్నాయో, ఆ పదాలని ప్రామాణికంగా పెట్టుకొని ఈ పదకోశాన్ని మనం తయారు చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు తీసుకుంటే కనుక ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడినా, ఎక్కడ తెలుగు అనువాదాలు ఉన్నా, లేదంటే స్థానికీకరించిన వాటన్నిటికీ ప్రామాణికమైంది ఈ మొట్టమొదట తయారు చేసిన పదకోశం. ఈ పదకోశం నుంచి ఉన్న పదాలు తర్వాత ఆ పదకోశాన్ని చాలామంది అభివృద్ధి చేశారు. చాలా కొత్త పదాలు దానికి జోడిస్తూ వచ్చారు, కొత్త పదాలు కూడా వచ్చినాయి. ఒకసారి ఈ పదకోశాలు వచ్చిన తర్వాత మనం చేసింది ఏంటంటే ఇంటర్ఫేస్ని ట్రాన్స్లేట్ చేయడం. ఆ ఇంటర్ఫేస్ ట్రాన్స్లేట్ చేసే క్రమంలో ఏ అప్లికేషన్స్ని మనం ట్రాన్స్లేట్ చేయాలి, లోకలైజ్ చేయాలి, వేటిని ప్రథమంగా ట్రాన్స్లేట్ చేయాలి, వేటిని సెకండరీగా పెట్టుకోవాలి అనేది ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పటికీ పాపులర్గా ఉన్న, బాగా వాడుకలో ఉన్న ఒక ఇంటర్ఫేస్ గ్నోమ్ అనే ఇంటర్ఫేస్ని మనం తీసుకున్నాం. ఈ గ్నోమ్ అంటే ఏంటంటే కంప్యూటర్ మనం మొదలుపెట్టిన తర్వాత, మనం కంప్యూటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, దాన్ని ఇంటర్ఫేస్ అంటారు. ఈ ఇంటర్ఫేస్లో అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తాం. వీటన్నిటినీ కూడా మనం అనువదించాము. ఆ అనువదించే క్రమంలో దాదాపు 300 పైన అప్లికేషన్స్ని, చిన్న చిన్న అప్లికేషన్స్, వాడుకలోకి ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ మనం ట్రాన్స్లేట్ చేసాం. 50,000 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే ఒక పదం అవ్వచ్చు లేకపోతే ఒక వాక్యం అవ్వచ్చు, ఆ వాక్యాలన్నింటినీ మనం స్థానికీకరించాం. స్థానికీకరించిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ మొత్తం అంతా కూడా తెలుగులోకి మారిపోయింది. ఒకసారి ఇంటర్ఫేస్ మొత్తం తెలుగులోకి మారిన తర్వాత ఈ పని మనం 2004-2005 ఆ ప్రాంతంలో చేసాం. చేసిన తర్వాత ఇది 16 ఏళ్ళ క్రితం మనకి అంతర్జాలం ఇంత విస్తృతంగా వాడుకలోకి లేదు, దాని స్పీడ్ కూడా ఇంత లేదు, అప్పటికి స్మార్ట్ ఫోన్స్ కూడా వాడుకలోకి రాలేదు. ఎవరైనా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అన్నప్పుడు కంప్యూటర్ని ఉపయోగించుకోవాలనుకున్న, లేకపోతే డిజిటల్ ఫార్మాట్లో వాళ్ళు పనిచేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఒక డెస్క్టాప్ మీదకి వెళ్ళి లేదా ఒక సిస్టమ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో చేయాల్సి వచ్చే అవసరం ఉండేది. అయితే అప్పటికి సిస్టంలో మైక్రోసాఫ్ట్ విండోస్ చాలా పాపులర్గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. దానికి భిన్నంగా మనము మన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి తయారు చేసాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసేటప్పుడు మళ్ళీ కొత్తగా మనం కనుక్కొని చేసే పని లేకుండా డెబియన్ని బేస్ చేసుకొని, డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం స్వేచ్ఛ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసాం. ఈ స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టంలో మనం అనువదించిన పదాలు, తర్వాత మనం తయారు చేసిన పదకోశం, మనం తయారు చేసిన ఫాంట్, కీబోర్డ్ లేఅవుట్స్, వీటన్నిటినీ అనుసంధానం చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ సిస్టంలోనన్నా, అప్పట్లో ఏ సిస్టంలోనన్నా ఇన్స్టాల్ చేసుకుని ఎవరైనా సులువుగా వాడుకునే అవకాశాన్ని మనం కల్పించాం. ఈ చేసే క్రమంలో డెబియన్ యొక్క పాత్ర చాలా కీలకమైన పాత్ర ఉంది. డెబియన్ ఎందుకు ఎంచుకున్నాం, అప్పటికే ఇంకా అనేక డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఫ్రీ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్స్గా చాలా వరకు ఉన్నాయి. డెబియన్ స్పెసిఫిక్గా ఎందుకు మనం ఎంచుకున్నాం అంటే డెబియన్ యొక్క డెవలప్మెంట్ కానీ, లేకపోతే డెబియన్ ఫాలో అవుతున్న గైడ్లైన్స్ కానీ, డెబియన్కి ఒక పాలసీ ఉంది,
డొమైన్ ఫ్రీ సాఫ్ట్వేర్ గైడ్లైన్స్ డిఎఫ్ఎస్జి అంటారు, అవి ఉన్నాయి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే కనుక మనకి డెబియన్ అనేది ఒక స్థిరంగా ఉండే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత మన ఆలోచనలకి చాలా దగ్గరగా ఉన్న ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా మేము మనం భావించాం. భావించిన తర్వాత అందుకు డెబియన్ బేస్డ్ ఒక డిస్ట్రిబ్యూషన్ని మనం తయారు చేశాం. ఫ్రీ సాఫ్ట్వేర్ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. రెండవది చాలా సులువుగా మార్పులు మనం చేసుకోవచ్చు, మలుచుకోవచ్చు. మనకి అవసరం కొద్దీ ఎలా కావాలంటే అలా మలుచుకునే అవకాశం చాలా సులువుగా అందుబాటులో ఉంది. అనేక డెవలపర్స్ కూడా చాలా సుముఖంగా ఉన్నారు ఈ మార్పుల్లో మనకి సహాయం చేయడానికి. అందువల్ల ఇది పాసిబుల్ అయింది మనం తయారు చేయడానికి. ఇవన్నిటినీ తీసుకుని మనం స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసాం. ఫస్ట్ స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన తర్వాత దీన్ని వాడుకలోకి తీసుకెళ్ళాలి. సో వాడుకలోకి తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు ఎలా దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వేచ్ఛ టు విలేజెస్ అనే ఒక ప్రోగ్రామ్, స్వేచ్ఛని విలేజెస్ అనే ప్రోగ్రామ్ మనం టేకప్ చేసాము. ఒక 21 గ్రామాల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని డెమాన్స్ట్రేట్ చేశాం. అక్కడికి వెళ్ళి అక్కడున్న స్థానిక ఎంఆర్ఓ ఆఫీసెస్లో, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో, అక్కడ ఉన్న కంప్యూటర్స్ ఏవైతున్నాయో వాటిల్లో మనం దీన్ని తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ అనేక అనుభవాలు మనకి ఎదురైనాయి. అంటే ఇంత చేసిన తర్వాత ఇదంతా ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారు, ఎంతవరకు ప్రజలు దీన్ని వాళ్ళ దైనిక జీవితంలోకి తీసుకురాగలుగుతారు అనేది ఒక ప్రశ్న ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది మనం తీసుకెళ్ళామో, జనాల్లోకి తీసుకెళ్ళామో, వాళ్ళు వాడటం ఎప్పుడైతే జనాలు మొదలుపెట్టారో అప్పుడు మాకు అర్థమైంది మనం చేసిన పని చాలా ఇంపార్టెంట్ పని. అందరూ కూడా దీన్ని చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాకుండా దీనివల్ల ఎక్కువ శాతం మంది కాంట్రిబ్యూషన్స్ చేయడం మొదలుపెట్టారు, లాంగ్వేజ్ పరంగా, తర్వాత వాళ్ళ టైం పరంగా. దీన్ని ఇంకా మెరుగుపరచడానికి అనేక మంది కృషిలో భాగస్వాములు అయ్యారు. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఒక స్కూల్లో మనం స్వేచ్ఛని ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడున్న విద్యార్థుల్ని వచ్చి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని లో పని చేయాలని చెప్పేసి అడిగాం. అసలు అక్కడ ఒక సిస్టమ్ పెట్టేసి, ఒక సిస్టమ్ పెట్టిన తర్వాత అక్కడున్న పిల్లల్ని వచ్చి దీని మీద పని చేయండి, మీరు దీన్ని ఎట్లా కావాలంటే అట్లా వాడుకోండి, మేము మీకు ఏవి ట్రైనింగ్ ఇవ్వం, మీ అంతరూ మీరే దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. అయితే అదే టైంలో బయట కంప్యూటర్ కోర్సెస్ చాలా విస్తృతంగా ఉన్నాయి. చాలామంది ఆ కంప్యూటర్ కోర్సెస్లో చేరారు. కంప్యూటర్ని వాడడం కోసం అని చెప్పేసి కోర్సెస్ ఉన్నాయి. అయితే ఈ మనం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలు ఏ ట్రైనింగ్ లేకుండా మొట్టమొదటిసారి వాళ్ళ సిస్టమ్ దగ్గరకు వచ్చి ఆ సిస్టంలో ఉన్న అప్లికేషన్స్ని ఓపెన్ చేసి వాటిని వాడడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది మా అందరికీ కూడా. అంటే భాష యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అనేది ఆ రోజు మాకు అర్థమైంది. భాష యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది ఆ రోజు మాకు చాలా క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేయగలిగాం కూడా. అదైన తర్వాత దాంట్లోనే మనం స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టమే కాకుండా ఒక ఆఫీస్ ఉండేది, లిబ్రే ఆఫీస్ ఇప్పుడు అన్నాము, అప్పట్లో అది ఓపెన్ ఆఫీస్ అని అనేవాళ్ళు. ఓపెన్ ఆఫీస్ని కూడా కంప్లీట్గా మనం ట్రాన్స్లేట్ చేసాం. చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేక
డెవలప్మెంట్స్కి అనేక దారులకి అది బేస్ అయింది. ఈరోజు మనం తీసుకుంటే కనుక మన స్మార్ట్ ఫోన్స్లో మనం తెలుగు టైప్ చేసినప్పుడు చాలా ఈజీగా టైప్ చేసేస్తూ ఉంటాం. సో వాటన్నిటికీ బేసిస్ కూడా మనం ఇనీషియల్ డేస్లో మనం చేసిన వర్క్ ఏది ఉందో అదే ఈరోజు బేసిస్ కింద ఉంది. అయితే అంతర్జాలం యొక్క విస్తృతి పెరగడం, టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం, కంప్యూటర్స్ యొక్క కాస్ట్స్ తగ్గడం, స్మార్ట్ ఫోన్ యొక్క అవైలబిలిటీ పెరగడం, ఇవన్నీ రావడంతో ఒక షిఫ్ట్ అనేది వచ్చింది లాంగ్వేజ్లో కూడా. ఈ షిఫ్ట్ని అర్థం చేసుకుని ఆ షిఫ్ట్ తీసుకొని దాన్ని కూడా మా కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంకా ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు అని అన్నప్పుడు అప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి బ్రౌజర్కి షిఫ్ట్ అయింది యూసేజ్ అనే టెక్నాలజీ. ఈరోజు మీరు మనం తీసుకుంటే కనుక బ్రౌజర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్రౌజర్ అండ్ యాప్స్. ఒక వెబ్సైట్కి వెళ్ళాలన్నా, ఒక మెయిల్ చెక్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక అప్లికేషన్ ఎక్కడైనా వేయాలన్నా, లేదా ఏదైనా కోర్స్ చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఆఖరికి మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇప్పుడు అంతా కూడా ఆల్మోస్ట్ బ్రౌజర్ నుంచి చేస్తున్నాం. బ్రౌజర్ యొక్క ప్రాముఖ్యత అంత పెరిగినప్పుడు, అలాగే డేటా తర్వాత సర్వీసెస్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ముందుకొచ్చినప్పుడు వీటన్నిటిలో ఇవన్నీ కూడా మన భాషలో ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు అవైలబుల్గా ఉన్నాయని చూసినప్పుడు మన డెవలప్మెంట్ కూడా అటువైపు మనం షిఫ్ట్ చేసామన్నమాట. షిఫ్ట్ చేసిన తర్వాత ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ని మనం తీసుకున్నాం. ఫైర్ ఫాక్స్ మన ఫ్రీ సాఫ్ట్వేర్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ బ్రౌజర్. దీన్ని కంప్లీట్గా మనం తెలుగులోకి అనువదించి ఈరోజు ఫైర్ ఫాక్స్లో తెలుగు ఫైర్ ఫాక్స్ కంప్లీట్గా ట్రాన్స్లేట్ అయ్యి ఉంది. దాని టూల్స్ కూడా చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. దీంతోపాటు వికీపీడియాలో మన కాంట్రిబ్యూషన్స్ చేసాము. అలాగే ఇతర ప్లాట్ఫామ్స్ వాటిలో కూడా మనం చాలా వరకు వర్క్ చేశాం. అయితే ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ దాకా చేశాము, మరి దీంతో సరిపోతుందా అని చూసినప్పుడు దీంతో సరిపోదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ మనకు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. అంటే స్మార్ట్ ఫోన్ మనకు ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఒకప్పుడు టెక్స్ట్ ఏ రోల్ ప్లే చేసేదో, ఈరోజు వాయిస్ అనేది ఆ రోల్లోకి రానున్న కాలంలో మన టెక్స్ట్ కన్నా కూడా ఎక్కువ వాయిస్ తోటి, మన మాటలతోటి మనం కమాండ్స్ ఇవ్వడం కానీ, మన మాటలతోటి టెక్స్ట్ రాయడం కానీ, సంప్రదించడం కానీ ఎక్కువ పెరుగుతుంది. సో ఈ పెరిగే క్రమంలో ఈరోజు స్టేట్ తీసుకుంటే కనుక మళ్ళీ ఆంగ్ల భాషలో చాలా పెద్ద డేటా సెట్స్ ఉన్నాయి, వాయిస్ డేటా సెట్స్ ఉన్నాయి. ఈ వాయిస్ డేటా సెట్స్ని తీసుకుని ఒక వాయిస్ బేస్డ్ సిస్టమ్ని తయారు చేసుకోవచ్చు. కానీ తెలుగులో వర్క్ వచ్చేసరికి తెలుగు సిస్టమ్ అనేది ఇప్పుడు దాకా లేదు. స్వేచ్ఛగా ఇది రెండో టర్మ్ ఆర్ రెండో ఇటరేషన్ అనొచ్చు అనే దాన్ని కన్సిడర్ చేసుకుని వాయిస్ డాట్ స్వేచ్ఛ డాట్ ఆర్గ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేశాము. దీంట్లో ఏంటంటే మన వాయిసెస్ని ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. పదాలు ఉంటాయి, ఆ పదాలని మనం చదువుతాం, చదివినప్పుడు మనం వాయిస్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ వాయిసెస్ అన్నింటినీ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఈ ధ్వనులు ఏవైతే ఉన్నాయో, ఈ ధ్వనులన్నిటితోటి కలిపి ఒక స్పీచ్ బేస్డ్ సిస్టమ్ మనం తయారు చేస్తున్నాం. అలాగే ఇట్లాంటి అనేక అంశాల మీద ఈరోజు మనం పనిచేస్తున్నాము. తెలుగు భాషని టెక్నాలజీలోకి తీసుకురావడానికి ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడానికి చేసిన కృషి, ఈరోజు అదే కృషిని ఇంకొక ఇటరేషన్లోకి మారుతున్న క్రమంలో దాన్ని
గుర్తించి దాంట్లో మనం ఇంటర్వ్యూ అవడం, వీటన్నింటిని కూడా మనం ఈరోజు టేకప్ చేస్తున్నాం.